ఇప్పుడే అందిన వార్త బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈ నెలాఖరు కల్లా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు ఉంటాయని, ఆ తదుపరి ఐఆర్పై ఒక నిర్ణయం వెలువడబోతున్నదని బలమైన సమాచారం వెలువడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ వివరాలు తెలుస్తాయి. ఉద్యోగులు పెన్షనర్ల తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ నెల 19 నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారనే తెలిసింది. బహుశా కొద్ది రోజులు మాత్రమే జరిగే ఈ సమావేశాల తదుపరి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ నెలాఖరుకల్లా వారితో సమావేశాలు ఉంటాయని సీఎం గారే స్వయంగా తనను మర్యాదపూర్వకంగా సచివాలయంలో శుక్రవారం కలవడానికి వచ్చిన ఏపీఎన్జీఓ సంఘాల నాయకుల వద్ద ప్రస్తావించినట్లుగా వారు చెప్తున్నారు. ఉద్యోగుల సమస్యలపై అన్ని ఉద్యోగ సంఘాలతో ఈ నెలాఖరులోపుగా చర్చించనున్నట్లుగా ముఖ్యమంత్రి తెలియజేశారు. ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు ఉన్నాయని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు కర్నాటి వెంకటశివారెడ్డి ప్రస్తావించగా నెలాఖరులోపు ఉద్యోగ సంఘాలతో చర్చిద్దామని సీఎం అన్నారు. ఏపీఎన్జీఓ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి, పురుషోత్తమ నాయుడు, కోశాధికారి శ్రీ రంగారావు, ఉపాధ్యక్షుడు డివి రమణ, నాయకులు కృష్ణారెడ్డి, జానీ బాషా తదితరులు ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు. ఏపీఎన్జీఓ సంఘం నాయకులు ఏపీ ఐకాసా, ఏపీఎన్జీఓ సంఘం ప్రభుత్వానికి సహకారం అందిస్తుందని నాయకులు తెలియజేశారు. ధన్యవాదాలు.